ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. అభిషేకోత్సవంలో శ్రీ వేణుగోపాలుని దివ్య సోయగం, ఉత్సవ సుగంధాలను వెదజల్లిన అలిపిరి సప్తగో మందిరం. ధాన్యం అలంకరణలో పార్వతీనందనుడి దివ్యానుగ్రహం, పిఠాపురం జయగణేశ ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు. చిలుక వాహనంపై సిద్ధిబుద్ధి సమేత వినాయక స్వామి అనుగ్రహం. వార్షిక బ్రహ్మోత్సవాలతో శోభిల్లుతున్న కాణిపాక పుణ్యక్షేత్రం. ఈ నెల 22వ తేదీ నుండి వెంకటగిరి పోలేరమ్మ జాతర సంప్రదాయబద్ధంగా మొదటి చాటింపు ఉత్సవం. అలిపిరిలోని శ్రీ వెంకటేశ్వర సప్తగో ప్రదక్షిణ మందిరంలో శుక్రవారం శ్రీ వేణుగోపాల స్వామి వారికి అభిషేకోత్సవం కన్నుల పండుగగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం, తిరుపతి అలిపిరి సోపానమార్గం చెంత నిర్మించిన అద్భుత ప్రదేశమే ఈ సప్తగో ప్రదక్షిణ మందిరం. గోవిందుని దర్శనార్థం సప్తగిరులకు పయనమయ్యే భక్తకోటితో పాటు తిరుపతి నగరవాసులు అధిక సంఖ్యలో ఈ గోమందిరానికి తరలివచ్చి గోమాతల సేవలో తరిస్తున్నారు. ఇంతటి విశిష్టమైన గోమందిరంలో భాద్రపద మాసం శుక్రవారం ఉదయం శ్రీ వేణుగోపాల స్వామివారికి అభిషేకోత్సవం విశేషంగా జరిగింది. అర్చకులు శాస్త్రోక్తంగా సంకల్ప పూజలను పూర్తి చేసిన అనంతరం పంచామృతాలు, పసుపు, చందనాది పరిమళ ద్రవ్యాలతో సంప్రదాయబద్ధంగా స్వామివారికి అభిషేకం నిర్వహించారు. అనంతరం పుష్పమాలలను అలంకరించి పుష్పార్చన జరిపి హారతులను అందజేశారు. అన్నమయ్య జిల్లా నందలూరులో కొలువైన శ్రీ సౌమ్యనాథ స్వామివారి దేవాలయంలో వార్షిక పవిత్రోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో తెలిసి తెలియక జరిగే దోషాల నివారణార్థం 3 రోజుల పాటు పవిత్రోత్సవాలు జరగనున్నాయి. మొదటి రోజు పవిత్ర ప్రతిష్ఠ, 2వ రోజున పవిత్ర సమర్పణ, 3వ రోజు పూర్ణాహుతి, ప్రధాన కుంభ సంప్రోక్షణతో పవిత్రోత్సవాలు ముగుస్తాయి. ఈ క్రమంలో గురువారం సాయంత్రం ఆలయ ఆవరణలో ప్రత్యేక వేదికను ఏర్పాటు చేసి అర్చకులు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ సౌమ్యనాథ స్వామివారిని సర్వాంగ సుందరంగా కొలువు తీర్చారు. విశ్వక్సేన ఆరాధన, వాసుదేవ పుణ్య వాచనం, కలశ పూజలు జరిపారు. ఆపై సౌమ్యనాథుని మూలమూర్తి, ఉత్సవమూర్తి, చక్ర తాళ్వారుకు కంకణ ధారణ జరిపారు. ఆలయ ప్రాంగణంలోని పుట్ట వద్ద పూజలు జరిపి పుట్టమట్టిని సేకరించి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా యాగశాలకు తీసుకువచ్చారు. పవిత్రోత్సవాలకు అంకురార్పణ జరిపి వాస్తు హోమం నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. ఆపై శ్రీదేవి భూదేవి సమేత సౌమ్యనాథునికి ధూపదీప నివేదనలు సమర్పించారు. పార్వతీ నందనుడైన విఘ్నేశ్వరుడు చిలుక వాహనంపై సిద్ధిబుద్ధి సమేతుడై దర్శనమిచ్చారు.
చిత్తూరు జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా భాసిల్లుతున్న కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా గణనాథుని చిలుకు వాహన సేవ జరిగింది. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఉభయదారులు స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించగా అర్చకులు సిద్ధిబుద్ధి సమేత శ్రీ వినాయక స్వామివారిని సర్వశోభితంగా అలంకరించి చిలుకు వాహనంపై ఆశీలన చేశారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన తరువాత బాజా భజంత్రీలు మంగళ వాయిద్యాల నడుమ ఆలయ వీధులలో ఊరేగించారు. భక్తులు జయ గణేష స్మరణలు చేస్తూ లంబోదరుని సేవలో తరించారు. ముదాకరాత్తమోదకం సదా విముక్తి సాధకం కళాధరావతం సకం విలాసి లోక రక్షకం కళాధరావతం సకం విలాసి లోక రక్షకం అనాయకైక నాయకం వినాశితే భదైత్యకం. పరమశివుని ప్రియసుతుడు శ్రీ వినాయకుడు ధాన్యం అలంకరణలో భక్తులను అనుగ్రహించారు. పాడి పంటలతో లోకం సుభిక్షంగా ఉండాలని కోరుతూ కాకినాడ జిల్లా పిఠాపురంలోని జయ గణేష ఆలయంలో గణనాథునికి ధాన్యంతో అలంకరణ చేసి భక్తులకు దర్శనం కల్పించారు. నవరాత్రి ఉత్సవాల్లో ఆరవ రోజున అర్చకులు ప్రాతకాల ఆరాధనలు జరిపి స్వామివారికి ధాన్యంతో అలంకరణ చేశారు. అష్టోత్తర శతనామావళి సహితంగా పూజలు జరిపి పంచహారతులను సమర్పించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలోని ప్రతిష్ఠిత మట్టి గణనాథునికి అర్చనలు జరిపి భక్తులకు తీర్థప్రసాదాలను అందజేశారు. నెల్లూరు నగరం స్వర్ణాల చెరువు గణేష్ ఘాట్ వద్ద గంగాహారతి కార్యక్రమం ఘనంగా జరిగింది. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పల్లకీపై సుందర శోభితంగా అలంకరించిన గణనాథుని విగ్రహాన్ని కొలువు తీర్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం బాజా భజంత్రీలు భక్త బృందాల భజనలు కోలాటాల ప్రదర్శనలతో ఊరేగింపుగా గణేష్ ఘాట్ వద్దకు చేరుకున్నారు. పండితులు భగవన్నామ స్మరణలు మంత్రోచ్చారణలతో గంగాహారతిని సమర్పించారు. భక్తులు జయ గణేష నామస్మరణలు చేస్తూ గంగాహారతిని వీక్షించి పులకించారు. చిత్తూరు నగరంలో కొలువైన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో వాసవిదేవి అభిషేకోత్సవం కన్నుల పండుగగా జరిగింది. భాద్రపద మాసం శుక్రవారాన్ని పురస్కరించుకుని అర్చకులు అమ్మవారికి నిత్యార్చనలు జరిపి పాలు పెరుగు తేనె కొబ్బరి నీరు పవిత్ర జలాలు సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. ఆపై వెండి కవచ ధారణ పూలమాలలతో అమ్మవారిని అలంకరించి కర్పూర నీరాజనాలను సమర్పించారు. వడ్డికాసుల వాడికి భక్తులు ఎంతో ప్రీతికరంగా చెల్లించుకునే భక్తి నివేదనే మొక్కుబడులు. ఏ కష్టం వచ్చినా ఆపద మొక్కుల వాడి చెంతకు ఆర్తిగా తరలివచ్చి కొండంత దేవుడికి శక్తిమేర కానుకలను సమర్పించి మొక్కులు చెల్లించుకుంటారు అశేష భక్త కోటి. కోరిందే తడువుగా కామితాలను నెరవేర్చే కామితార్థ ప్రదాయుడు కలియుగ దైవం తిరుమల శ్రీనివాసుడు మొక్కుబడుల ప్రాశస్త్యం మీకోసం. ఇష్టార్థాలను తీర్చే కల్పవృక్షంగా కామధేనువుగా అద్భుతమైన చింతామణిగా అంతాతానై వెంకటాచల క్షేత్రంలో కొలువుదీరిన దేవాది దేవుడు తిరుమలేశుడు భక్తుల కోరికలు తీర్చే భక్త సులభుడిగా మోక్షాన్ని ముక్తిని ప్రసాదిస్తున్న కోటి వరాల రాయడు కొండల రాయడు. కలియుగ ప్రత్యక్ష దైవంగా భాసిల్లుతున్న శ్రీవెంకటేశ్వర స్వామివారిని ఎందరో భక్తాగ్రేసరులు వివిధ రూపాలలో సేవించి తరించారు. మరెందరో రాజులు చక్రవర్తులు భూరి విరాళాలను ధన కనక వస్తు వాహనాలను సమర్పించుకున్నారు. సామాన్య భక్తుల నుంచి చక్రవర్తుల వరకు తమకు తోచిన రీతిలో మొక్కుబడులు చెల్లించుకుని ప్రణమిల్లారు. తిరుమల క్షేత్ర సంప్రదాయంలో ఆచారాలకు మొక్కుబడులకు విశేష ప్రాధాన్యం కల్పించబడింది. తమ కోర్కెలు తీరినవారు
తీర్చుకోవలసిన భక్తజనం ఇలా శ్రీవారికి మొక్కుబడులు చెల్లించడం అనాది కాలం నుంచి సత్సంప్రదాయంగా కొనసాగుతూ వస్తోంది. ఎంత మాత్రమును ఎవ్వరు తలచినా అంతమాత్రమే నీవు, అంతరాంతములించి చూడ విడంగె నిప్పటి అన్నట్లు అని పదకవితా పితామహుడు అన్నమయ్య స్వామివారిని కీర్తించారు. ఆచార వ్యవహారాలు వేరైనా, వారి భాష ఒకటి కాకపోయినా, వారు మొక్కులు విభిన్నంగా చెల్లించినా, వాటన్నింటినీ స్వీకరించి వారు కోరిన కోర్కెలను తీరుస్తున్నాడు తిరుమలేశుడు. అసలు మొక్కుబడుల విషయంతోనే ఆ స్వామి భక్తులను తన దగ్గరకు రప్పించుకుంటారని ప్రతీతి. అందువల్ల శ్రీనివాసుడు మొక్కుబడుల దేవుడిగా, ఆపద మృక్కులవాడిగా భాసిల్లుతున్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామివారికి భక్తులు చెల్లించే మొక్కులు వివిధ రూపాలలో ఉంటాయి. వాటిల్లో తిరుమల చేరుకున్న భక్తులు ముందుగా సమర్పించే ప్రధానమైన మొక్కు తలనీలాల సమర్పణ. తరతమ భేదం లేకుండా స్త్రీలు, పురుషులు, పిల్లలు, పెద్దలు, సాధువులు, సన్యాసులు స్వామివారికి తలనీలాలను ప్రీతికరంగా సమర్పించుకుంటారు. వీరిలో పూర్తిగా తలనీలాలు సమర్పించేవారు కొందరైతే, మూడు కత్తెరలు సమర్పించుకునేవారు మరికొందరు. ఇందుకోసం టీటీడీ తిరుమలలో ప్రధాన కళ్యాణ కట్టతో పాటు వివిధ ప్రాంతాలలో మినీ కళ్యాణ కట్టలను అందుబాటులో ఉంచింది. ఇంకొందరు భక్తులు శ్రీవారికి ఉత్సవాలు, సేవలు నిర్వహిస్తే మరికొందరు స్వామివారికి పుష్ప కైంకర్యం సమర్పిస్తారు. తమ స్వస్థలాల నుంచి భక్తులు పాదయాత్రగా వస్తామని మొక్కుకొని, అలాగే తిరుమలకు చేరుకొని స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు. జోగి ఎత్తుకుని తిరుమలకు వస్తారు, అంటే భిక్షమెత్తుతూ తిరుమల యాత్ర చేపట్టడం. నిలువు దోపిడీలు ఇస్తారు, ముడుపులు సమర్పిస్తారు. ఇక శ్రీవారి ఆలయంలో నిర్వహించే మొక్కు తులాభారం మొక్కు. తులాభారంలో ముందుగా భక్తులు మొక్కుకున్నట్లు బియ్యం, ఉప్పు, బెల్లం, కలకండ, నాణాలు, వెండి తులాభారం మొక్కుగా చెల్లిస్తారు. శ్రీకృష్ణ దేవరాయలు, అచ్యుతరాయలు బంగారాన్ని తులాభారం మొక్కుగా సమర్పించుకున్నారు. అలాగే ఆలయ ప్రదక్షిణలు, అంగ ప్రదక్షిణల మొక్కును చెల్లిస్తారు. కొబ్బరికాయలు కొట్టి అఖండ దీపారాధనలు వెలిగిస్తారు. పులిహోర, పొంగళ్లను నివేదిస్తారు. సంతానం కలిగిన వారు వెండి, బంగారు ఊయలను సమర్పిస్తారు. ఇవేగాక ఆయా కంపెనీలు తమ మొదటి ఉత్పత్తులైన కార్లు, లారీలు, ద్విచక్ర వాహనాలను మొక్కులుగా తీర్చుకుంటారు. అదేవిధంగా తిరుమలేశుడికి ఏడాది పొడవునా జరిగే అనేక ఉత్సవాలు, ఊరేగింపులలో ముందు నడిచే గజ తురగ వృషభరాజాలను కూడా మొక్కుబడులుగా సమర్పిస్తారు. నాడు మైసూరు మహారాజు, నేడు కర్ణాటక ప్రభుత్వం శ్రీవారికి గజాలను కానుకగా అందజేశాయి. విజయనగర చక్రవర్తి తన పాలనాకాలంలో 7 సార్లు తిరుమల యాత్ర చేపట్టగా, తన విజయ పరంపరకు గుర్తుగా తిరుమలేశుడికి
ఎన్నో అమూల్యమైన మొక్కులను చెల్లించారు. నవరత్న ఖచ్చిత కిరీటాన్ని, 25 వెండి పళ్ళాలను, అమూల్యమైన వజ్రాభరణాలను, ఉత్సవమూర్తులకు మణిమయమైన కిరీటాలను, బంగారు మకర తోరణాన్ని, బంగారు గిన్నెలను కానుకగా సమర్పించారు. ఆనందనిలయ విమానానికి బంగారు పూత చేయించారు. ఆ తర్వాత కూడా అచ్యుతరాయలు, వెంకటపతిరాయలు, ఇలా ఎందరెందరో చక్రవర్తులు జగత్ సార్వభౌముడైన సప్తగిరీశుడికి అనేక మొక్కుబళ్లను చెల్లించుకున్నారు. ఇలా ఎన్నెన్నో కానుకలను, మొక్కుబళ్లను స్వీకరిస్తూ వారి పాపాలను, రోగాలను పోగొట్టి వారి కోరికలను తీరుస్తున్న అద్భుతమైన దేవాది దేవుడుగా తిరుమలేశుడు విశ్వ విఖ్యాతి చెందారు. ఓం నమో వెంకటేశాయ. ఇప్పుడు ఒక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం SVBC ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో SVBC ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపొండి, ఆధ్యాత్మికానందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా SVBC ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో SVBC యాప్ డౌన్లోడ్ చేసుకోండి. SVBC ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. అనకాపల్లి జిల్లా చోడవరంలో కొలువైన స్వయంభువ శ్రీ విఘ్నేశ్వర స్వామివారి ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ పుణ్య ప్రదేశంలో గణనాథుడు స్వయంభువుగా వెలిసి పూజలు అందుకుంటున్నారు. ఈ క్రమంలో నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని అర్చకులు పార్వతీ నందనుడికి విశేష అభిషేకాలు, అలంకరణలు జరిపారు. ఆపై ఆలయ ఆవరణలో గణపతి హోమం నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. చిత్తూరు జిల్లా పలమనేరు మండలం కొలమానసపల్లి గ్రామంలో కొలువైన శ్రీ సంపన్న విద్యాగణపతి ఆలయంలో గణపతి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల సందర్భంగా అర్చకులు శ్రీ గణనాథుని సుందరంగా అలంకరించి గజవాహనంపై కొలువు తీర్చారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ కొలమానసపల్లి గ్రామ వీధులలో ఊరేగించారు. భక్తులు గజవాహనంపై గణనాథుని దర్శనం చేసుకుని నీరాజనాలను అందించారు. తెలంగాణ రాష్ట్రం జగిత్యాల జిల్లా కోరుట్లలో గణనాథుని నవరాత్రి ఉత్సవాలు వేడుకగా జరుగుతున్నాయి. కోరుట్లలో ఏర్పాటు చేసిన పలు మండపాలలో విభిన్న రూపాలలో గణనాథులు కొలువు తీరి పూజలు అందుకుంటున్నారు. విష్ణు అగ్నిశ్చైవ మహేశ్వరీ వాయో సూర్యక్షితేరిషః జీవనస్య గణాధిపః ఏ
దేశంలోనే ప్రతిష్టాత్మకంగా అత్యంత కోలాహలంగా జరిగే ఆధ్యాత్మిక సంబరం వెంకటగిరి జాతర. తిరుపతి జిల్లా వెంకటగిరిలో ఈ నెల 22వ తేదీ నుండి 26వ తేదీ వరకు జాతర ఉత్సవాలు ఘనంగా జరగనున్నాయి. ఈ సందర్భంగా రాష్ట్ర దేవాదాయ శాఖ వెంకటగిరి పోలేరమ్మ దేవాలయం ఆధ్వర్యంలో మొదటి చాటింపును సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. అర్ధరాత్రి అమ్మవారి సేవకులు పట్టణంలోని అష్టదిక్కులలో ఉన్న పులిరాళ్ల వద్ద పూజలు నిర్వహించారు. అనంతరం పురవీధిలో డప్పు వాయిద్యాలు మోగిస్తూ నిర్వాహకులు ఈ వారం తొలిచాటు, పైవారం మలిచాటు, ఆ పై వారం పోలేరమ్మ తల్లి నిలుపహో అంటూ మొదటి చాటింపు వేశారు. కాగా ఈ నెల 18వ తేదీ అర్ధరాత్రి 2వ చాటింపు నిర్వహిస్తారు. ఈ నెల 22వ తేదీన అమ్మవారి ఘటోత్సవంతో జాతర ప్రారంభం కానుంది. పంచభూతలింగ క్షేత్రాల్లో వాయులింగ క్షేత్రంగా భాసిల్లుతున్న శ్రీకాళహస్తీశ్వర ఆలయం ఉత్సవ సుగంధాలతో పరిమళించింది. భాద్రపద మాసాన శ్రీకాళహస్తీశ్వరుని సన్నిధిలో ఉపాలయంలో నెలవైన శ్రీ గురు దక్షిణామూర్తికి గురువారాన్ని పురస్కరించుకుని అభిషేకోత్సవాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు కలశ స్థాపన, పుణ్యాహ వాచనం, కలశ పూజ, గణపతి పూజ, సంకల్ప పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు తదితర సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. విభూది, గంధం, పూలమాలలు, నూతన వస్త్రాలు, శనగల హారాలతో శోభాయమానంగా అలంకరించి నైవేద్యము, మహామంగళహారతులను సమర్పించారు. భక్తులు స్వామివారిని అభిషేక ద్రవ్యాల్లో సేవించి దైవనామస్మరణలతో పులకితులయ్యారు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం కుంచాల కురమయ్యపేటలో కొలువైన శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి సన్నిధిలో శ్రీ లక్ష్మీ గణపతికి విశేష పూజలు జరిగాయి. ఆలయంలో కన్నుల పండుగగా జరుగుతున్న నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని అర్చకులు ఆలయ ప్రాంగణంలో మట్టి వినాయక ప్రతిమను ప్రతిష్ఠించి విశేష పూజలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి గరిక పూజలు, పుష్పార్చనలు నిర్వహించి లడ్డూలను నైవేద్యంగా సమర్పించి అఖండ దీపారాధన జరిపి నక్షత్ర హారతులను సమర్పించారు. ఇక కాకినాడ జిల్లా పిఠాపురంలో కొలువైన జయగణేష ఆలయంలో హోమాలు శాస్త్రోక్తంగా జరిగాయి. గణపతి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా అర్చకులు శ్రీ గణనాథుని మూలమూర్తికి ప్రత్యేక అర్చనలు జరిపి నివేదనలు సమర్పించారు. ఆపై ప్రతిష్ఠిత మట్టి గణనాథుని విగ్రహానికి పూజలు జరిపి మంగళహారతులను సమర్పించారు. ఆలయ ఆవరణలో హోమగుండాన్ని ఏర్పాటు చేసి మూలమంత్ర హోమాలను జరిపి పూర్ణాహుతి సమర్పించారు. భగవంతుడి సృష్టిలోని అందానంతటిని అద్భుతంగా ఆవిష్కరించేవి పుష్పాలు. వర్ణశోభితంగా చూడగానే ఆకట్టుకుంటూ సుగంధాలను వెదజల్లుతూ మనసుకు హాయిగొలిపే పుష్పాలు పరంధాముడి పాదాల చెంతకు చేరగానే తమ జన్మ ధన్యమైందని తలుస్తూ మరింతగా వికసిస్తాయి. భగవంతుని పాదసేవలో తరించిన పుష్పాలతో టీటీడి అపురూప కళాఖండాల తయారీకి శ్రీకారం చుట్టింది. ఆ విశేషాలు మీకోసం. దేవతామూర్తులకు అలంకరించిన పుష్పాలకు వన్నెలద్దుతూ తిరుమల తిరుపతి దేవస్థానం సరికొత్త రూపాన్ని ఆవిష్కరించి భక్తుల ముంగిళ్లకు చేరవేస్తోంది. ఎన్నో ఉత్తమోత్తమమైన కార్యక్రమాలను రూపొందిస్తూ భక్తుల ఆదరణ చూరగుంటోన్న టీటీడీ అదే బాటలో పయనిస్తూ మన ముందుకు తీసుకొచ్చిన మరో అద్భుత ప్రయోగమే డ్రై ఫ్లవర్ టెక్నాలజీతో రూపొందించిన దేవతామూర్తుల చిత్రరూపాలు. సర్వశుభాలను, సన్మంగళాలను సిద్ధింపచేయడంతో పాటు మానసిక ప్రశాంతతను ప్రసాదించే భగవంతుని ఆరాధనలో, ముఖ్యంగా నిత్యపూజా విధానంలో, మన సనాతన ధర్మ సంప్రదాయంలో పుష్పాల స్థానం ఎనలేనిది. సున్నితమైన సుగంధభరిత పుష్పాల సేవతో భగవంతుడు ప్రసన్నమవుతాడు. ఎన్నో సుగుణాలతో, నిత్య వికాసంతో పరిమళించే పుష్పాలతో
టిటిడి చేపట్టిన వినూత్న ప్రయత్నమే పుష్ప ప్రసాదం. తిరుపతికి సమీపంలోని టిటిడి అనుబంధ ఆలయాలలో భగవత్ కైంకర్యాలలో ధరించిన పూలను ఉపయోగించి డ్రై ఫ్లవర్ టెక్నాలజీతో దేవతామూర్తుల ఫోటో ఫ్రేమ్లతో పాటు ఆకట్టుకునే కళాకృతులు అత్యద్భుతంగా రూపుదిద్దుకుంటున్న ప్రయోగమే ఈ పుష్ప ప్రసాదం. ఇలా టిటిడి రూపొందించిన ఫోటో ఫ్రేమ్లకి భక్తుల నుండి విశేష ఆదరణ లభిస్తోంది. తిరుమల శ్రీవారు, శ్రీ పద్మావతి అమ్మవారు, వకుళామాత, ఇలా అన్ని రకాల దేవతామూర్తుల కళారూపాలు ఎంతో ఆహ్లాదభరితంగా ఆధ్యాత్మిక సౌగంధాల గుబాళింపులతో అందంగా ఫోటో ఫ్రేమ్లలో ఇమిడిపోతున్నాయి. అదేవిధంగా సెలీ కాజల్తో పుష్పాలను ఎండబెట్టి, రెజిన్తో పేపర్ వెయిట్స్, క్యాలెండర్లు, కీచైన్లు, పెన్ స్టాండ్స్ తదితర ఉత్పత్తులను అందంగా తయారు చేస్తున్నారు. ఇందుకోసం 2021 సెప్టెంబర్ 13 డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయంతో టిటిడి ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా 83 లక్షలతో పరికరాలు, శిక్షణకు టిటిడి నిధులు సమకూర్చింది. తిరుపతిలోని ఉద్యానవన విశ్వవిద్యాలయం పరిశోధనా కేంద్రంలో స్వయం సహాయక సంఘాలకు చెందిన 350 మంది మహిళలకు ప్రత్యేకంగా డ్రై ఫ్లవర్ టెక్నాలజీపై శిక్షణనిచ్చారు. రోజూ 200 మంది మహిళలు స్వామి అమ్మవార్ల ఆకృతులను, వివిధ కళాకృతులను A4 సైజులో తయారు చేస్తున్నారు. అత్యద్భుతంగా రూపుదిద్దుకుంటున్న ఈ కళాఖండాలను తిరుమల క్షేత్రంతో పాటు టిటిడి స్థానిక ఆలయాల్లో, దేశంలోని పలు ప్రదేశాల్లో నిలవై ఉన్న టిటిడి సమాచార కేంద్రాలలో భక్తులకు అందుబాటులో ఉంచారు. ఆధ్యాత్మికత, సృజనాత్మకతల మేలుకలయికతో, సుగంధాలతో రూపుదిద్దుకున్న ఈ కళారూపాలు ఇటు ప్రముఖుల నుండి అటు సామాన్య భక్తుల వరకు ఎందరినో ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఇక తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తల నీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని గురువారం 63,544 మంది భక్తులు దర్శించుకున్నారు. 22,942 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 3,37,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.